ప్రేమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, నవంబర్ మాసం 3వ తారీఖు గురువారం లూకా సువార్త 15:1-10 మనం ధ్యానం చేసుకుందాం. పాద నిబంధన గ్రంథాన్ని పరిశీలించినట్లయితే యావే దేవుని యొక్క మనస్తత్వాన్ని గమనించినట్లయితే ఆయన కోపిష్టని, ఆయన శపించేవాడని, కోపగించేవాడని, ప్రజలకు బుద్ధి చెప్పేవాడని, ఈ విధంగా యావే దేవుని యొక్క మనస్తత్వాన్ని పాత నిబంధనలు చూస్తూ ఉంటాం. ఇజ్రాయేల్ ప్రజలు తప్పు చేసినప్పుడల్లా ఆయన దండించడం, ఖండించడం, సరిచేయటం, వారిని సన్మార్గంలో పెట్టడం కోసము ఆయన ఒక కఠినమైనటువంటి మనస్తత్వాన్ని ప్రదర్శించాడని మనము పాత నిబంధన గ్రంథంలో పరిశీలిస్తాం. అది కూడా ఒక తండ్రి ప్రేమను చూపిస్తూ ఉంది. ఇతరులకు బుద్ధి చెప్పడం కోసం, ఇతరులను అలాంటి తప్పు దోవలో పయనించకుండా ఉండటం కోసం తండ్రి దేవుడు ఈ విధంగా చేసినని మనకి పాత నిబంధన గ్రంథంలో తెలియజేస్తుంది. క్రీస్తు ప్రభు రాకడ వచ్చేంత వరకు తండ్రి మనస్తత్వం ఇలాగనే ఉంది. కానీ యేసు ప్రభు జన్మించిన తర్వాత తండ్రి స్వభావం నూతన నిబంధనలో చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంది. మన తండ్రి స్వభావాన్ని ఈనాడు సువిశేషాలు పరిశీలించినట్లయితే మంచి కాపరిగా, 2 దయగల దేవుడిగా, కారుణ్యం గలటువంటి దేవుడుగా, క్షమించే దేవుడుగా, వెతికే దేవుడుగా, సంబరపడే దేవుడుగా, పండగ చేసుకునే దేవుడుగా ఆయన మనస్తత్వాన్ని ఈరోజు మనం గమనించవచ్చు. ఆయన ఒక గొర్రెపిల్ల తప్పిపోయినప్పుడు 99 గొర్రెపిల్లను పక్కన పెట్టి తప్పిపోయినటువంటి ఆ గొర్రెపిల్ల కోసం, పాపం చేసినటువంటి మనిషి కోసం, దేవుని యొక్క సన్మార్గం నుండి సాతాను మార్గంలో వెళ్తున్నటువంటి మనిషి మార్పు కోసం దేవుడు పరితపిస్తున్నాడు, అతని కోసం వెతుకుతున్నాడు. దేవుడే స్వయంగా అతని వెనక వెళుతూ ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడు. అతను కనుగొన్న తర్వాత, పరివర్తనం చెందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత దేవుడు సంబరపడుతూ ఉన్నాడు. దేవునితో పాటు పరలోకంలో దేవతలు కూడా సంబరపడుతూ ఉన్నారు, దేవదూతలు కూడా సంబరపడుతూ ఉన్నారు. అదేవిధంగా ఆయన పరలోక రాజ్యంలో ఒక పండుగను నిర్వహిస్తున్నాడు. ఒక మనిషి, ఒక ఆత్మ రక్షించబడినప్పుడు దేవుడు ఏ విధంగా పండగ చేసుకుంటున్నాడు, ఆనందపడుతున్నాడు, సంతోషపడుతున్నాడు, తన ఆనందాన్ని అందరితో పంచుకుంటున్నాడు ఈనాడు మనం సువిశేషములు గమనించవచ్చు. కనుక మన ప్రేమించే దేవుడు, మన కోసం వెతికే దేవుడు, మన కోసం మరణించిన దేవుడు, మన కోసం పునరుత్థానమైన దేవుడు, మన కోసం ప్రార్థించే దేవుడు, మన రాక కోసం నిత్యం ఎదురు చూసినటువంటి కారుణ్యమూర్తి అయిన దేవుణ్ణి మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. అలాంటి దేవుడు మనకున్నందుకు మనం ఎల్లప్పుడూ కూడా గర్వపడాలి, సంతోషపడాలి. నన్ను వెతుకుతున్న ఆ దేవుడి కోసం నేను తప్పకుండా పరివర్తనం చెందాలి, మారు మనసు పొందాలి, పరలోక రాజ్యంలో దేవదూతగా జీవించాలని, ఒక మంచి స్వభావంతో మనం అందరం కూడా జీవించాలని ఈనాడు సువిశేషం మనకు తెలియజేస్తుంది. కనుక దైవ ప్రేమను గమనించుదాం, కారుణ్యమూర్తి యొక్క ప్రేమను తెలుసుకుందాం. దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ కూడా స్తుతిస్తూ, గణపరుస్తూ, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ మంచి విశ్వాసిగా జీవించడం కోసం మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం.